చూడు బ్రదర్, నేను మీ లాయర్ని. స్పష్టంగా సూటిగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీ పేరు? గోపి. గోపి. ఆ అమ్మాయి పేరు? వెరీ గుడ్. ఇంకా అసలు తప్పలేదు. నువ్వు అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించాడంటానికి ఆ కట్టు చూస్తే తెలియలేదయ్యా. అఫ్కోర్స్. పార్టీ ఏం చెప్తారో మాకు తెలియాలండి. చెప్పు బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ, మా పార్టీ కొంచెం సిగ్గుపడుతున్నాడు. దయించి మీరు దర్శించి. బ్రదర్, నువ్వు అమ్మాయిని ప్రేమించావా? చెప్పు బ్రదర్. అవును, మా పెళ్లి జరగకపోతే ఇద్దరు విషయం దాచి వస్తాం. మమ్మల్ని కొట్టినా తిట్టినా మా మనసులు మారు. నేను లేకపోతే పద్మ బ్రతకలేదు, పద్మ లేకపోతే నేను బ్రతకలేను. అంతే. ఆహా, ఓహో, మంచి పోర్ మీద ఉంది. ఇప్పుడు కేసు బాగా అర్థమైపోయింది. బ్రదర్, నువ్వు ఇదే పోర్ మీద ఉండు. కోర్టు వస్తాను, తేల్ చేస్తాను. యువర్ ఆనర్, ఇద్దరు ప్రేమికులు ఈ లోకంలో ఎవరో విడతీయలేదు. తాను కోరుకున్న అమ్మాయి కోసం సాగు దెబ్బలు తిన్న యువక చిత్తశుద్ధిని కోర్టు వారు గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలి. యువర్ ఆనర్, పక్కవాడికి అన్యాయం చేయడం నేరమైతే తాను మోసారా ప్రేమించిన ఆ వ్యక్తిని దూరం చేయాలనుకుంటున్న అమ్మాయి తండ్రి నేరం. నిజానికి తాను కోరిన అమ్మాయి మనసు పొందగల ఆ యువకుడు అదృష్టవంతుడు. అలాగే కోరిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఆ యువకుడిని పొందగలగడం నిజంగా అమ్మాయి అదృష్టం. యువర్ ఆనర్, వాళ్ళ ప్రశాంత జీవనానికి ఎలాంటి బంధం కలగకుండా రక్షణ కల్పించాలని, వారిని మనసార ఆశీర్వదించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. దర్శనాలు యువర్ ఆనర్. న్యాయస్థానం కుమారు వాదంతో ఏకీభవిస్తోంది. ఆ ప్రేమికుల్ని విడదీయాలని రంజిత్ ప్రయత్నం చెయ్యరాదని కోర్టు హెచ్చరిస్తోంది. చేసినట్లు తెలిస్తే అతన్ని తీవ్రంగా శిక్షిస్తుంది. గోపీ పద్మల వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది. కుమారు చెప్పినట్లు మనసారా ఆశీర్వదిస్తోంది. గుడ్ లక్ లవర్. కానీ జాగ్రత్త, పెళ్ళాక మీరిద్దరూ తగాదా పడ్డారో నేనే స్వయంగా కోర్టులో అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా వాదించారు. ప్రేమ గురించి కదండి, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు అలా అలా తోసుకొచ్చేస్తాయి. అయితే తమరు ప్రేమ కేసులో స్పెషలైజ్ చేయండి, అందుకే నా ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఫస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు ఇది నాకు ఇచ్చారు. మీరు కోర్టుకు ఫస్ట్ టైం వచ్చి విజయం సాధించినందుకు ఇది నా ప్రెజెంటేషన్. మరి దీని తీరు ఏమంటారు? చాలా మంది ప్రేమికుల జీవితాలకు ఇలాగే దీవెనలో పలుకుతుండండి. ష్యూర్. అన్నయ్య, నాకు ముందే తెలుసాయి. కాకపోతే నీ ఉపన్యాసం మీద అదృష్టం నాకు లేకపోయింది, పనిలో ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? స్టాప్ స్టాప్. ఇదేంటి? ఇది లారీ అమ్మాయి గీత లేదు, వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఇదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట, అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం, ఆ టికెట్లు లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కదన్నయ్యా, గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. ఆగండి 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 ఆగండి. ఇంత గొప్ప ప్రోగ్రాం కారకుడు నేను కాదు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగింది అంటే, అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వసూలైంది అంటే, దానికి కారణం ఒకే ఒక మనిషి, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు మిస్టర్ విజయ్. విజయ్ స్టేజ్ మీదకి రావాలి. బాబు లే, విజయ్ రావాలి. నా నోరు మూయించిన సమాజం నోరు మూయించలేవు. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావాలి. రానయ్యా. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారి గీత, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయ్కి పూలమాల వేస్తారు.
విజయ్ గురించి మీరు నాలుగు మాటలు చెప్తే బాగుంటుంది. కమాన్. విజయ్ గారు ఇంత గొప్ప ఉదార స్వభావాలని నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన మీ అందరికీ కనిపించే మామూలు మనిషి మాత్రం కాదు, అసలు మనిషి వేరు. ఆయన గొప్పగా మాట్లాడతారు, గొప్ప సత్యాన్ని చెప్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అపూర్వంగా పాడతారు. విజయ్ గారు ప్రేక్షకుల కోరిక తీర్చండి ప్లీజ్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. కుమారి గీతాదేవి గారు నన్ను ఇంతగా అర్థం చేసుకోవడం నా జీవిత పరమార్థాన్ని సాధించినట్టే. అవును, నేను మీ అందరికీ కనిపించే మామూలు మనిషిని మాత్రం కాదు, మీకు కనిపించే మనిషి చిరునవ్వు నవ్వుతాడు, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతాడు, నిర్లక్ష్యంగా పొగరగా శత్రువులను ఎదిరిస్తాడు. కానీ మీకు కనిపించిన మనిషి ఒక్క పూట తిండి కోసం విలవిలలాడిన మనిషి, తల్లి ప్రేమ కోసం ఆమెను దక్కించుకోవడం కోసం బలవలా ఏడ్చిన మనిషి, ఒక వ్యక్తి హృదయం కోసం ఎదురు చూస్తున్న మనిషి. అవును, నేను గొప్పగా మాట్లాడతాను. ఒక దురదృష్టవంతుడు ఏకాకి జీవితానికి ఎవరు ఆధారం అయ్యారు, ఒక అనాథ జీవితం ఎలా గడిచిందో గంటలు గుద్దీ మాట్లాడతాను. ఆరాధిస్తాను నన్ను అభిమానించిన వాళ్ళని, ఆదరిస్తాను నాకు అన్నం పెట్టిన వాళ్ళని, అపురూపంగా పాడతాను. ఒకరోజు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఊరడించిన ఒకే ఒక దేవత నేర్పిన పాట, ఈ గుండెల్లో అనుక్షణం ప్రతిధ్వనించే పాట, నా మనస్సంతా నిండిన ఒకే ఒక పాట. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. చాలా గొప్ప పాడేశావు గురు. ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు. అన్నయ్య, నీలో ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే. ఏమిటండి అది పెన్న జొన్న అలా చెప్పిస్తున్నారు? నోనో, ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి? ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులో విడిపోతుంది. This is my favorite. భలే గీతం, భలే నాదం, ఎలా వింటే గుండె జల్ 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 మన్నది, గుండె జల్ జల్ మన్నది, గుండె జల్ గుండె జల్ జల్ మన్నది. ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే వలచిన అందాలన్నీ నీవై అడగా జిల్ జిల్ అది గుండె జిల్ వల జిల్ గా ఉంది కదా కొత్త. ఓ మై గాడ్, ఆట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. కానీ పాపం నిశా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. నువ్వు పాడగురు, నువ్వు పాడితే నాకు ఎడుపు వచ్చేస్తున్నది. రాదు అమ్మాయి రాదు, నా పాట విందు. ఎక్కడికి ఎక్కడికి? ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. అదా మా ఇల్లు కాదు గుర్రు, మా ఇల్లు సొంత లోకం, పైన టాప్, కింద గోళ్ళు, కిటికీలేమి ఉండవు. అయితే నేను కనుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కునే వచ్చేస్తాను. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నీ కనుక్కుని వస్తాను.
నే కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నే కనుక్కుని గురు, మన కిస్సే బాగా తాగొచ్చేసినట్టున్నాడు. మన ఇంట్రెస్ట్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, మేము ఇద్దరే వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇద్దరం కనుక్కొస్తాం. అయితే ఓ పని చేయి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను నేను చూపిస్తున్న కూడా. అది వచ్చాడు గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అనేచేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అది బాబా పైకి వద్దు, నేనే మా ఇంటికి వెళ్తాను. అటు రానయ్యా. అమ్మాయి గారు, నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, తమ్ముడు నువ్వా? రా కూర్చో, కూర్చో చెప్తాను, కూర్చో. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా హెల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిశాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు. కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద. శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. పదా, ఇంకా నువ్వు కోర్టుకు వెళ్ళదా? కోర్టులో ఉందన్నయ్య, ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు అన్నయ్య? ఆ నిష ఎవరు? ఎవరు అమ్మాయి గారు చెప్పు. అరే తల పగిలిపోతుంది, ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా. కానీ ముందు చెప్పు, ఎవరా అమ్మాయి గారు, ఎవరా నిష? నిష ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి, ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహం అయినా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు చెప్పు. చెప్పాలి అన్నయ్య. చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడుగు, నన్ను బలవంతం చేయి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే? నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి అంతే. ఏమిటి, పర్మనెంట్గానా? అవును. ఏ, నీకు తమ్ముడుగానే మందు ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానేయి. ఒక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సవాలు అవుతాయి. అరే విస్తృతనే ఉన్నాను సౌండ్ రాజు. ఒకటి అది కూడా వేసాయి. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు, బాడీ కూర్చో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు మీరు అన్నయ్య, ముందు మనిషి ఎవరు పుట్టింది దుర్బుద్ధి?
నా వల్ల. నీ వల్ల అయితే మంచిపోతే గురువు, చెడుపుది కాదు ఉంది. కానీ అందుకే ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్య మందు పిలిచినా నువ్వు మందు దాకా కనిపించా సరే. ఈ బాక్స్ నిన్ను కూడా అమ్మో గేటే చేస్తావు నాకు తెలుసు. గురువు గురువు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆ పెరుగు పుట్టి గురు నష్టపోయావు గురు. అమ్మో నీ